What are you doing? నమస్తే, వెల్కమ్ టు సీనియర్స్. ముందుగా హెడ్లైన్స్. రెండో రోజు ఘనంగా కొనసాగుతున్న గోదావరి పుష్కరాలు, భారీగా తరలి వస్తున్న భక్తులు. జిల్లాలో ఉధృతమైన మున్సిపల్ కార్మికుల సమ్మె, సమ్మెకు వామపక్ష పార్టీల మద్దతు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షం, వాతావరణం చల్లబడడంతో సేదతీరిన జిల్లావాసులు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో గోదావరి పుష్కరాలు రెండో రోజు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల సందడితో గోదావరి పులికించిపోతోంది. గోదావరి పుష్కరాలు రెండో రోజు జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు పుష్కర భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేపట్టిన అధికారులు రెండో రోజు కూడా అదే తీరును కొనసాగిస్తున్నారు. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు చేసిన అనంతరం శ్రీరాముని దర్శించుకునేందుకు పారులు తీరుతున్నారు. జిల్లాలోని 8 పుష్కర ఘాట్లలో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన సమ్మె 10వ రోజు ఉధృతంగా సాగుతుంది. కార్మికుల సమ్మెకు 3 వామపక్ష పార్టీల నాయకులు మద్దతు పలికారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని వామపక్ష నాయకులు మండిపడ్డారు. ఖమ్మం నగర కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న కార్మికులకు వామపక్ష నాయకులు మద్దతు తెలిపారు. 10 రోజుల నుంచి పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తుంటే వారి సమస్యను పరిష్కరించకుండా రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. సమ్మె ప్రభావంతో వీధులన్నీ చెత్తతో నిండిపోయాయని, దీంతో ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని వామపక్షం నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానన్న హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవడం లేదని వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కార్మికుల సమస్యలపై వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేయవలసి వస్తుందని నేతలు హెచ్చరించారు. అవసరమైతే జిల్లా బంద్కు పిలుపునిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేత భాగం హేమంతరావు, సిపిఎం నేత మచ్చ వెంకటేశ్వర్లు, ఎన్డీ నేత పోటు రంగారావు తదితర నాయకులు పాల్గొన్నారు. మురికి కుప్పలుగా తయారవుతా ఉన్నా కూడా పట్టించుకోనటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రభుత్వం ఇవాళ ఈ మున్సిపల్ సమ్మె చేస్తున్నటువంటి కార్మికులు తీసేసి ఇవాళ ప్రత్యామ్నాయంగా వేరే కార్మికుల్ని బాధ్యతలో తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే ఫోటోలు దిగినటువంటి ముఖ్యమంత్రి మంత్రులు ఇవాళ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అంటే మున్సిపల్ కార్మికులు లేకుండా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం కానీ మరే కార్యక్రమం కానీ నిర్వహించేటువంటి పరిస్థితి లేదనేది ఇవాళ ప్రభుత్వానికి కూడా తెలుసు. సమ్మె ఇవాళ మీరు విరమించండి, మేము మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు. వాస్తవానికి జూన్ నెలలోనే ప్రారంభం కావాల్సినటువంటి సమ్మె ఇవాళ జూలై 5 నుంచి సమ్మె ప్రారంభమైంది. 10 రోజులుగా కనీసం వీళ్ళ సమస్యల గురించి హామీ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం మళ్లీ కార్మికులు మభ్య పెట్టేటువంటి ప్రయత్నం తప్పితే ఈ సమస్యను పరిష్కరించాలనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి కనపడుతున్నట్లుగా అర్థం కావట్లేదు. అందుకని తక్షణమే రాష్ట్రం మరింత మురికి కూపంగా తయారై ప్రజలందరూ కూడా రోగాల బారిన పడకముందే ఈ మున్సిపల్ కార్మికుల యొక్క గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించి ఈ సమ్మెను విరమణ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఈ రోజు నుంచి వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తాను. సమ్మె పరిష్కారం కాకపోతే రేపటి నుంచి నిర్వహణకి నిరాహార దీక్షలకి అవసరమైతే రాష్ట్ర బంద్కు కూడా వామపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయని చెప్పేసి జరిగేటువంటి పరిణామాలకి ప్రభుత్వం బాధ్యత వహించాల్సింటుంది. అనేక ఉద్యమాల ప్రతిబింబంగా వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఉండాలా, కానీ అప్రజాస్వామికంగా మున్సిపాలిటీ కార్మికుల సమస్యల పట్ల చర్చించి పరిష్కరించకపోగా పోలీసులతో మిలిటరీతో ఈ కార్మికుల్ని తీసేయడం ద్వారా ఇది పరిష్కరించాలనేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తుంది అప్రజాస్వామిక ద్వారా. ఇప్పటికైనా మున్సిపాలిటీ కార్మికుల డిమాండ్ న్యాయమని
గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె డిమాండ్ కూడా న్యాయాన్ని చర్చించి పరిష్కరించాలా, సమ్మెను విరమించాలా? ఇలా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చెత్త అక్కడ ఉండడానికి ప్రభుత్వ వైఖరి ప్రధాన కారణం. ఆకలితోనే కార్మికులు నకనకలాడుతూ వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆ డిమాండ్లు పరిష్కరించకపోగా ఇలా కార్మికుల మీద నెపం ఒప్పడం, దుష్ప్రచారం చేయడం అన్యాయం అని చెప్పి భావిస్తున్నాం. అనే ప్రభుత్వం, పోలీసులు, మిలిటరీ మీద ఆధారపడటం కాదు, ప్రజాస్వామిక వాంఛల మీద, ప్రజాస్వామిక ఆకాంక్షల మీద నిలబడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మిలిటరీ ద్వారా, పోలీసుల ద్వారా సమస్యను పరిష్కరించలేరు. అది మరింత కొరితో తలగోకూడదు తప్ప మరొకటి కాదని చెప్పి భావిస్తున్నాం. అందుకే మున్సిపాలిటీ కార్మికుల మద్దతుగా ఇలా ధర్నా చేపడతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా చర్చించి పరిష్కరించకపోతే అమరా నిరాదీక్షకి రేపు రాష్ట్ర బంద్కి పూనుకుంటామని చెప్పి మాట్లాడితే కనుక తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. వామపక్ష పార్టీలు కూడా వారికి సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ప్రత్యక్షంగా ఉద్యమంలో భాగస్వాములు కావడానికి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మన జిల్లాలో ఈ జిల్లాకి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇవాళ పేపర్లో చూసాం ట్రాఫిక్ నిబంధనలని, రూల్స్ ని వారికి పోలీసు వాళ్ళకు వివరిస్తూ ఆయన కూడా పేపర్లో కూజులు ఇచ్చి దాన్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా, మరి అక్కడ చేసినట్టుగా ఇక్కడ కార్మికులు సమ్మె చేస్తున్నారు, ఇక్కడ కార్యక్రమాలు బాగు చేస్తారా, కాలువలు బాగు చేస్తారా, మరుగులు బాగు చేస్తారా, రోడ్లు ఊడుస్తారా, ఆ రకంగా సమస్యను పరిష్కారం చేస్తారా, లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడి కాంట్రాక్ట్ సమస్యలను పరిష్కారం చేయడానికి పూనుకుంటారా ఏది అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దీన్ని జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి పూనుకోవాలి, ప్రభుత్వం వెంటనే దిగి రావాలి, సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురిసింది. నగరంలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి నీరంతా రోడ్లపై ప్రవహించింది. ఎండవేడితో ఉక్కిరి బిక్కిరి అయిన జిల్లా ప్రజలు ఈ వర్షంతో సేదతీరారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. విత్తనాలు పెట్టుకున్న రైతులకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించింది. ఎండవేడితో ఉక్కిరిబిక్కిరి అయిన జిల్లా వాసులు మారిన వాతావరణంతో సేదతీరారు. నగరంలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ వర్షపు నీరుతో నిండిపోయాయి. డ్రైనేజీలు పొంగి రోడ్లపై వర్షపు నీరు ప్రవహించింది. దీంతో కొంత ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.
స్కాలర్షిప్లు పలు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ చేపట్టిన విద్యాసంస్థల బంద్ ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగింది. విద్యాసంస్థలను బంద్ చేసి విద్యార్థి సంఘం నేతలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు విద్యా సంస్థలను బంద్ చేశారు. బైక్ ర్యాలీతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. సమస్యలను పరిష్కరించే వరకు తమ సంఘం పోరాడుతుందని వారు స్పష్టం చేశారు. ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ బంద్ చేయడం జరిగింది. అన్ని విద్యా సంస్థలన్నీ స్వచ్ఛందంగా బంద్ చేశారు. ఏదైతే ప్రధాన 8 డిమాండ్లతో మేము ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని విద్యా సంస్థలందరూ చాలా మంచిగా కోఆపరేట్ చేశారు. ఈ చేతగాని ప్రభుత్వం విద్యార్థుల పట్ల మొండివైఖరి ఇలాగే జరిగితే మేము ఈ ఉద్రగాన్ని చలో హైదరాబాద్గా మారుస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండివైఖరికి నిరసనగా టీఎన్ఎస్ఎఫ్ తరఫున ఈరోజు అన్ని విద్యా సంస్థలు బంద్ చేయడం జరిగింది. ప్రైవేట్ విద్యా సంస్థలు అన్ని కూడా చాలా వరకు స్వచ్ఛందంగా మూయటం జరిగింది. తెలుసున్న కొన్ని విద్యా సంస్థల్ని ఇప్పుడు మీ అందరం కలిసి బంద్ చేపిస్తున్నాం. మా డిమాండ్లు అన్నీ నెరవేరుతాయని, నెరవేరకపోతే అసెంబ్లీ ముట్టడికైనా వెనకాడమని చలో హైదరాబాద్కు పిలిపిస్తామని తెలియజేస్తాం. తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలు ఈ నెల 19-20 తేదీల్లో జరగనున్నట్లు ఉద్యోగులు తెలిపారు. ఈ మహాసభల్లో ఉద్యోగులకు వేతన సవరణ, బ్యాంకుల అభివృద్ధిపై చర్చించనున్నట్లు ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. ఈ నెల 19-20 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 11వ మహాసభలు, తెలంగాణ ఎంప్లాయీస్ 1వ రాష్ట్ర మహాసభలు జరుపుకుంటున్నట్లు వారు తెలిపారు. ముఖ్యంగా మహాసభల్లో ఉద్యోగుల వేతన సవరణ బ్యాంకులకు నిధులు కేటాయించి వాటి అభివృద్ధికి పాటుపడాలని వారు డిమాండ్ చేశారు. ఈ సభలు నగరంలోని రాజ్పథ్ ఫంక్షన్ హాల్లో జరగనున్నట్లు ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ మహాసభలకు పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నట్లు ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ప్రసాదరావు, గురునాథరావు తదితరులు పాల్గొన్నారు. మా యొక్క ఉద్యోగులకి వేతన సవరణ ఏదైతే ఉందో రాష్ట్ర సహకార బ్యాంకు ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, ట్రాన్స్ఫర్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని, పెన్షన్స్ని అన్ని ఉద్యోగులకి వర్తింపజేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బ్యాంకుల అభివృద్ధి కోసం కూడా రెండంచెల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మౌలిక వసతుల కోసం 2.5 లక్షల కోట్లు కేటాయించాలి రైతులకని, రెండంచెల విధానం ప్రవేశపెట్టడం ద్వారా రైతులకి తక్కువ వడ్డీ రేటుకు పోవటమే కాకుండా ఈ యొక్క బ్యాంకుల యొక్క మనుగడను కూడా ముందుకు సాధించడానికి అవకాశం ఉంది. అందుకనే రెండంచెల విధానం కావాలని ఎంతో కాలం నుంచి అడుగుతా ఉన్నాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సందర్భం ఉంది. ఈ బ్యాంకుల మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేటటువంటి సెక్షన్ 80P అని ఒకటి పెట్టారు. ఈ 80Pని రద్దు చేయాలని కూడా కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఉన్నటువంటి యొక్క నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుల్లో కూడా డిపాజిట్ చేయాలని కోరుతా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే వాణిజ్య బ్యాంకులకు రీక్యాపిటలైజ్ ఇస్తున్నాయో ఆ రీక్యాపిటలైజేషన్ కూడా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా వర్తింపజేయాలి. అట్టడుగునటువంటి యొక్క రైతాంగానికి సర్వీస్ చేసేటువంటి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి యొక్క వసతులు రైతులకు ఇచ్చి మేము చేసి చెప్పినటువంటి యొక్క మార్పులు కనుక చేసినట్టయితే భవిష్యత్ కాలంలో ఈ బ్యాంకులు ఆర్థిక పరిపుష్టిని వెంబందించడమే కాకుండా ఇటు రైతులకి, ఉద్యోగులకి, సంఘానికి, సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని సభాముఖంగా తెలియపరుస్తా ఉన్నాం. అలా 19-20 తారీఖు జరిగేటటువంటి రాష్ట్ర మహాసభల్ని మా ఖమ్మం జిల్లా యూనిట్కి అప్పచెప్పి బాధ్యతలు మా మీద పెట్టిన నేపథ్యంలో భవిష్యత్తులో ఎక్కడా జరిగిన విధంగా, ఏ జిల్లాలో జరిగిన విధంగా ఈ ఖమ్మం జిల్లాలో ఈ రాష్ట్రమాలను నిర్వహించడానికి మా ఖమ్మం జిల్లా యూనిట్ సన్నద్ధమైంది. మా ఉన్నటువంటి కామ్రేడ్స్ అంతా కూడా అకుంఠిత దీక్షతో పనిచేసి ఈ మహాసభను దిగ్వినయం చేయడం కోసం మేమంతా కూడా కృతజ్ఞులై ఉన్నాం. ఖచ్చితంగా దీన్ని అమలు చేసి మేము ఈ జిల్లాకి ఒక మంచి పేరు, ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చే విధంగా జిల్లా యూనిట్ ప్రయత్నం చేస్తుందని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండో రోజు ఘనంగా కొనసాగుతున్న గోదావరి పుష్కరాలు, భారీగా తరలివస్తున్న భక్తులు. జిల్లాలో ఉధృతమైన మున్సిపల్ కార్మికుల సమ్మె, సమ్మెకు వామపక్ష పార్టీల మద్దతు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షం, వాతావరణం చల్లబడడంతో సేదతీరిన జిల్లావాసులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సీనియర్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.